వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ టు నాస్ ఫ్యాక్ట్ ఫైండర్ ఫ్రెండ్స్ టూత్ పేస్ట్ అండ్ సోప్స్ అవేనండి సబ్బులు పేస్టులు ఎక్కువగా వాడినట్లయితే అవి మన ఆరోగ్యం మీద పెను ప్రభావాన్ని చూపిస్తాయి అంటున్నారు లేటెస్ట్ సైంటిఫిక్ రీసెర్చ్ నిజానికి ఈ సబ్బులు మరియు పేస్ట్లు మనకి ప్రతిరోజు కూడా వాడేటటువంటి అతి ముఖ్యమైనటువంటి సాధనాలు పల్లె ప్రాంతమైన పట్టణ ప్రాంతమైన ఈ సోప్స్ మరియు టూత్ పేస్ట్ లేకపోతే దైనందినటువంటి జీవితం సాగదు అంతటి ముఖ్యమైనటువంటి ఈ టూత్ పేస్ట్ మరియు సోప్లో ఒక డేంజరస్ కెమికల్ ఉండటం వలన అది మన ఆరోగ్యాల మీద పెను ప్రభావాన్ని చూపిస్తాయి అని లేటెస్ట్ సైంటిఫిక్ రీసెర్చ్ చెప్తున్నాయి అవి ఏంటంటే ఈ రెండు పదార్థాలు అంటే ఈ సోప్ మరియు డిటర్జెంట్లో ఒక కెమికల్ ఉంటుంది అదే ట్రైక్లోసాన్ ఈ ట్రైక్లోసాన్ అనేది మనుషుల నాడీ వ్యవస్థ మీద అదేనండి నెర్వస్ సిస్టమ్ మీద చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది ఈ రెండు మెటీరియల్ అంటే టూత్ పేస్ట్ లో సోప్స్ లోనే కాకుండా చాలా ఇతర మెటీరియల్స్ లో కూడా చాలా ఇతర వస్తువులో కూడా ఈ ట్రైక్లోసాన్ అనేది ఉంటుంది కానీ ఈ పేస్ట్ మరియు టూత్ పేస్ట్ మరియు ఈ సోపుల మీద రీసెర్చ్ చేశారు కాబట్టి ఈ రెండిటి గురించి మనకి తెలిసినటువంటి సమాచారం ఇది మోతాదుకు మించి ఉన్నట్లయితే మోతాదుకు మించి ఉన్నట్లయితే మన నాడీ వ్యవస్థ మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది వన్ బై ఫైవ్ హండ్రెడ్ ఒకటి బై ఐదు వందవ రెట్లు గనక అంత పర్సెంట్ గనక వన్ బై ఫైవ్ హండ్రెడ్ అంత మెటీరియల్ గనక మన శరీరానికి ఎక్కువగా అందినట్లయితే ఖచ్చితంగా ఇది మన నాడీ వ్యవస్థ మీద ప్రభావాన్ని చూపుతుంది దీని ద్వారా మనకి లాంగ్ రన్ లో పెరాలసిస్ అదేనండి పక్షవాతం వచ్చేటటువంటి అవకాశం ఉంది అని లేటెస్ట్ సైంటిఫిక్ రిజల్ట్ అనేవి చెప్తున్నాయి ఇవి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి హెచ్ పరిశోధనలు తేల్చి చెప్పాయి ఈ ట్రైక్లోసైన్ అనేది నిజానికి ఒక రకమైనటువంటి రసాయనము ఇది యాంటీ బ్యాక్టీరియల్ గా వాడతారు ఈ పరిశోధన వివరాలను బ్రిటన్ కి చెందినటువంటి క్రిమోస్పియర్ అనేటటువంటి ఒక ప్రముఖ సైంటిఫిక్ జర్నల్ పబ్లిష్ చేసింది ఈ పరిశోధనలు ఐఐటి హెచ్ కండక్ట్ చేసినటువంటి నిర్వహించినటువంటి ఈ పరిశోధనలకి డాక్టర్ అనామికా భార్గవ అధ్యక్షత వహించారు ఆమె డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు తన పరిశోధనలో తేలినటువంటి విషయాల్ని ఇలా చెప్పారు ఆమె ఈ రెండు మెటీరియల్ అంటే సోప్ మరియు డిటర్జెంట్లలో సోప్ మరియు ఈ టూత్ పేస్ట్ లో ఉండేటటువంటి ఈ డేంజరస్ కెమికల్ అనేది ట్రైక్లోసన్ అనేది మోతాదుకి మించి మోతాదుకి మించి శరీరానికి అందినట్లయితే లేక శరీరంలోకి వెళ్ళినట్లయితే అది మన నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూసి మన శరీరంలో ఉన్నటువంటి నాడీ కణాలను డిస్ట్రక్షన్ చేసి నాశనం చేసి తద్వారా లాంగ్ రన్ లో పెరాలసిస్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అనే విషయాన్ని స్పష్టం చేశాయి అయితే నిజానికి ఈ ట్రైక్లోసాన్ అనేది నైన్టీన్ సిక్స్టీ అరౌండ్లీలో దీన్ని వాడటం మొదలు పెట్టారు అయితే మొదట్లో కొంతకాలం దీన్ని వాడిన ఆ తర్వాత దీన్ని చాలా దేశాలు పాక్షికంగా బ్యాన్ చేశాయి ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఎఫ్డిఏ అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేషన్ అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఈ ట్రైక్లోసాన్ని పాక్షికంగా పాక్షికంగా అంటే పార్షియల్ గా దీన్ని వాడటం వాడకం అనేది బ్యాన్ చేసింది నిజానికి ఈ కెమికల్ ఏదైతే ఈ కెమికల్ ట్రైక్లోసాన్ ఎప్పుడైతే నైన్టీన్ సిక్స్టీ అరౌండ్ లో దీన్ని వాడటం మొదలు పెట్టారో సో అప్పుడు ఇది కేవలం మెడిసిన్స్ తయారీకి మాత్రమే వాడేవాళ్ళు టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ లాంటి మెటీరియల్స్ తయారీలో మాత్రమే వాడేవాళ్ళు కానీ ప్రస్తుతానికి ఎక్కడ పడితే అక్కడ దీన్ని విచ్చల విడిగా వాడేస్తున్నారు అమెరికా అయితే ప్రస్తుతాన్ని దీన్ని పార్షియల్ బ్యాన్ అనేది విధించడం జరిగింది కానీ మన ఇండియాలో మాత్రం ఇప్పటి వరకు ఈ ట్రైక్లోసాన్ ఉన్న వస్తువులపై ఎలాంటి నిషేధం అనేది లేదు సో ఈ ట్రైక్లోసాన్ కొద్ది మొత్తంలో లేదా చిన్న డోసులో మనుషులు భరించగలరు కానీ ఈ మనుషులు భరించగలిగినటువంటి స్థాయి కన్నా ఏ మాత్రం ఎక్కువగా శరీరానికి అందినా లేక శరీరంలో ప్రవేశించినా అది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది అని పరిశోధనలు చెబుతున్నాయి సో ఈ రోజుల్లో తరచుగా వాడే అన్నిటిలోనూ దీన్ని కలిపేస్తున్నారు కేవలం ఇక్కడ టూత్ పేస్ట్ మరియు సోప్ గురించి పరిశోధనలు జరిగాయి కాబట్టి దీంట్లో ఉన్నటువంటి విషయం మనకి బహిర్గతమైంది మనకి అర్థమైంది ఇక మనకు తెలియనిటువంటి చాలా మెటీరియల్స్ లో దీన్ని వాడేస్తున్నారు సో ఈ పరిశోధన బృందానికి నాయకత్వం వహించినటువంటి అనామిక భార్గవ తమ పరిశోధనలు చేసేటప్పుడు జీబ్రా ఫిష్ ని తీసుకోవడం జరిగింది తమ ఎక్స్పెరిమెంట్స్ కోసం తమ టెస్టింగ్ కోసం జీబ్రా ని తీసుకోవడం జరిగింది ఈ జీబ్రా ఫిష్ తీసుకోవటానికి గల కారణం ఏంటంటే ఈ జీబ్రా ఫిష్ ఏదైతే ఉందో దానికే హ్యూమన్ కి మనకి ఒకే రకమైనటువంటి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది జీబ్రా కి మనకి కూడా ఇమ్యూనిటీ పవర్ దాదాపుగా ఒకే విధంగా ఉంటుంది కాబట్టి ఈ పరిశోధనలో అనామికా బృందం ఈ జీబ్రా ని తీసుకోవడం జరిగింది సో ఇది ఈ మెటీరియల్ మోతాదుకు మించి వన్ బై ఫైవ్ హండ్రెడ్ పోర్ట్ గాని ఎక్కువగా మన శరీరానికి రెగ్యులర్ గా అందుతూ వెళ్తే సో అది లాంగ్ రన్లో మన నాడీ వ్యవస్థ మీద చాలా ప్రభావం చూపుతుంది తద్వారా మన మెదడు అనేది మొద్దుబారిపోతాయి మన మెదడులో ఉన్నటువంటి రక్తనాళాలు చిట్లిపోతాయి రక్తనాళాలు చిట్లిపోయి గ్రాడ్యువల్గా మెదడు డ్యామేజ్ అవుతూ అవుతూ పోయి చివరికి చివరికి మనం పెరాలసిస్కి వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఓకే okay, ఇదంతా చదివిన తర్వాత ఫ్రెండ్స్ మనకి ఏమర్థం అవుతుంది మనకు ఒక రకమైనటువంటి భయం వేస్తుంది ఇలాంటి మెటీరియల్స్ వాడకూడదు అని కానీ ఈ ప్రపంచంలో ఈ మోడ్రన్ వరల్డ్లో వో ఈ ఇలాంటి సోప్స్ మరియు పేస్ట్లు వాడకుండా ఎలా ఉండగలము మరి అదొక క్వశ్చన్ కాబట్టి ఇంకా తప్పదు వీటిని వాడాల్సిందే కానీ సో గంటలు కొంతమంది చూస్తూ ఉంటాం ఎస్పెషల్లీ ఉమెన్స్ నోట్లో టూత్ బ్రష్ పెట్టుకొని గంటలు గంటలు పనిచేస్తూ ఉంటారు అలా వదిలేస్తా ఉంటారు అది చాలా డేంజర్ సోప్ వాడినా అలాగే టూత్ పేస్ట్ వాడినా ఒకసారి కడుక్కొని తొందర తొందరగా ఒకసారి కడుక్కొని దాని నుంచి బయటకు వచ్చేయాలి అదేదో బ్రహ్మ పదార్థం అన్నట్లు ఆ స్నానాలు గంటలు గంటలు చేయకుండా అలాగే టూత్ పే టూత్ పేస్ట్ తో కూడినటువంటి బ్రష్ నోట్లో పెట్టుకొని గంటలు గంటలు ఉండకుండా సో త్వరగా స్నానం గాని మొహం గాని అదే బ్రషింగ్ కానీ చేసేసినట్లయితే దాని ప్రభావం అంతగా ఉండదు అని డాక్టర్లు చెప్తున్నారు సో ఎందుకంటే ఇప్పుడు మనం వాడటం అనేది తప్పదు దీనికి ఆల్టర్నేటివ్స్ అనేవి ప్రస్తుతం మనకి మన కనిచూపుల్లో చూపుల్లో లేవు కాబట్టి వాడాలి కాబట్టి దాన్ని కొంత ప్రికాషన్స్తో కొంత జాగ్రత్తతో వాడినట్లయితే మనకి దాని ప్రభావం అంతగా ఉండదు ఫ్రెండ్స్ ఇది ఒక ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేటివ్ వీడియో అనుకుంటున్నాను సో ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ స చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ గ్రేట్ ఫ్యూచర్ హెడ్ ఆఫ్ యూ